ఇదంతా ఎందుకే తీసుకో. మొన్న నాటుకోడి చేస్తే చేస్తే భలే కుదిరింది అమ్మ. బాగా మగ్గిపోతుంది చపాతీలో బ్రహ్మాండం ఉంటుంది. మీరు ఇంకా ఏంటో ఏంటో వేస్తారు, నేను ఇంతకన్నా ఎక్కువ వేయండి. ఇక నీకు సన్న సేగనే మగ్గిపోతుంది కూర, బ్రహ్మాండంగా మగ్గి అది కదన్న. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు వినీల అండ్ ఈ ఛానల్లో మీరు బ్లాగ్స్, కుకింగ్, బ్యూటీ, లైఫ్ స్టైల్ ఇంకా ఫన్ రిలేటెడ్ వీడియోస్ చూస్తారు. ఒకవేళ మీకు క్రాఫ్ట్స్ ఇంకా ట్రావెల్ వీడియోస్ ఇష్టం అయితే నాకు ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయి, డిఐవై విత్ వినీల అండ్ ట్రావెల్ విత్ వినీల జగన్. ఈ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ నౌ నేనైతే ఈ ఛానల్ మీదే ఫోకస్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఈ వీడియోలోకి వస్తే మీలో ఎంతమందికి నానమ్మలు అమ్మమ్మలు చేసే వంటలు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అలాగే మా అమ్మమ్మ చేసే చికెన్ ఇంకా శనగపప్పు కూర అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా నాకు తప్పకుండా అది చేసి పెడతారు మా అమ్మమ్మ. అదేంటో కానీ మా అమ్మ అది చేసినా కూడా సేమ్ టేస్ట్ రాలేదు. సో అలాగే నేను లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఆ కూర చేస్తున్నప్పుడు అసలు ఏంటి ఎలా చేస్తున్నారు, ఏమేమి వేస్తున్నారు, ఏం వేస్తే అలా యునిక్ టేస్ట్ వస్తుందనే క్యూరియాసిటీతోనే ఈ వీడియో తీశాను. మేము కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ చేసిన వీడియోనే ఇది. తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మా అమ్మమ్మ వంట చేస్తూ నాకు చాలా టిప్స్ చెప్పారు, అవన్నీ నేను ఇవాళ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో మరి లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో ఇక్కడైతే 1/4 కేజీ చికెన్లోకి సరిపడా కారం వేస్తున్నారు, ఇంకొకటేమో చికెన్ ఫ్రై కోసం పక్కన వేరేది చేస్తున్నారు. సో కారం సరిపడా వేసిన తర్వాత ఉప్పు కూడా సరిపడినంత వేస్తున్నారు రెండిట్లో. ఆ తర్వాత ఉప్పు కూడా అయిపోయాక బాగా దాన్ని కలుపుతున్నారు, అది ఇలాగా మిక్స్ చేస్తున్నారు అన్నమాట చేత్తో కాకుండా. సో ఇది చికెన్ వచ్చేసి మామూలు చికెనే, నాటుకోడి ఏం కాదు, మామూలు చికెనే. సో అలాగ కలిపి పక్కన పెట్టుకుంటారు, ఆ తర్వాత మసాలాకు కావాల్సినవన్నీ చేస్తారు. సో చూసారు కదా, అది తర్వాత పక్కన పెట్టేశారు. ఇప్పుడు మసాలాకు కావాల్సిన దానికోసం ఫస్ట్ ధనియాలు యాడ్ చేస్తున్నారు. ధనియాలు తర్వాత తను ఏంటంటే ధనియాలు పచ్చి ధనియాలే యాడ్ చేస్తున్నారు, వేయించినవి కాదు. ఇది తను ఎప్పుడు వంట చేసినా అప్పటికప్పుడు మసాలా చేస్తారు, చూసారు కదా. లవంగాలు యాడ్ చేశారు, కొంచెం దాల్చిని చెక్క కూడా యాడ్ చేస్తున్నారు. సో మసాలా కోసం డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు. ఫస్ట్ ఇవి వీటిని పౌడర్ లాగా చేసుకుంటారు, దంచుతారు. అది అయ్యాకే వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు ఒక్కొక్కటిగా, చూసారు కదా దంచుతున్నారు. చూసారు కదా ఎంతో ఓపిక్గా చేస్తారు. తను ఇప్పటికీ పాత పద్ధతిలోనే ఇలాగ మసాలాలన్నీ చేస్తారు, అందుకేనేమో కొంచెం స్పెషల్గా అనిపిస్తాయి తను వంటలు చేస్తే. అందుకే పెద్దవాళ్ళు చేసే వంటలు ఎప్పుడు చాలా యూనిక్గా టేస్ట్గా ఉంటాయి. వాళ్ళు ఏమి ఎక్కువ మసాలాలు కూడా ఏం వేయరు, వేసిన ఇంగ్రీడియంట్సే కొంచెం మంచిగా పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఇదంతా ఎందుకు తీస్తున్నావు వీడియో అని అంటుంది. కానీ నేనైతే అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ రెసిపీ ఎలా ఉంటుంది అది తెలుసుకోవడం కోసమే ఈ వీడియో తీస్తున్నాను. కానీ చాలా బాగా వచ్చేసరికి నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు అది పౌడర్ అయిపోయాక మెల్లిగా ఈ కొబ్బరి, ఎండు కొబ్బరి యాడ్ చేసి దంచుతున్నారు.
సో ఎండు కొబ్బరి బాగా మెదికేదాకా దంచాలంటే మామూలు విషయం కాదు, చాలా ఓపిక ఉండాలి. తను ఆ వయసులో కూడా ఎంతో ఓపికగా చేస్తారు. ఇలానే తనకి మిక్సీలో వేస్ట్ చేస్తే అస్సలు నచ్చదు, మా తాతయ్యకి కూడా అస్సలు ఇష్టం ఉండదు, అందుకోసమే తను ఇలానే చేస్తారు. అసలు అప్పట్లో వాళ్ళకి ఉండే ఎనర్జీ లెవెల్స్ మనకు ఉండవనే చెప్పొచ్చు, ఎంతో ఓపికగా చేసుకుంటారు అన్ని వంటలు. తను నాకు గుర్తున్నంత వరకు కూడా ఇడ్లీ పిండి, దోశ పిండి మొన్న మొన్నటి వరకు కూడా తనే స్వయంగా రుబ్బుకునేవాళ్ళు, ఎందుకంటే అలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది అంటది మిక్సీలో వేసిన దానికంటే. అసలు ఎంత ఫాస్ట్ పౌడర్ లాగా ఎట్లా వస్తుంది మిక్సీలో వేసినట్టే వచ్చింది. మిక్సీ కన్నా నీళ్ళు వేయాలి దాంట్లో, ఇట్లా దంచుకుంటే కూర బాగుంటుంది, నీళ్ళు తగలకుండా. సో చూసారు కదా, ఒక్కొక్కటిగా వేసి దంచుతుంది ఎండు కొబ్బరి కూడా. పచ్చి ధనియాలు వేసుకుంటే ఈ కూర బాగుంటుంది అనమాట. వేయించిన పొడి కన్నా పచ్చి ఇట్లా చూసారు కదా, చెప్తున్నారు పచ్చి ధనియాలు టేస్ట్ బాగుంటుందంట వేయించిన ధనియాల కంటే కూడా. నాకు అసలు ఈ ప్రాసెస్ మొత్తం చాలా సరదాగా అనిపించింది, ఎందుకంటే రకరకాల మెథడ్స్ తోటి తను అలాగా దంచుతున్నారన్నమాట, పౌడర్ చేస్తున్నారు ఫైన్ పౌడర్. మొన్న నాటుకోడి చేస్తే చేస్తా భలే కుదిరింది, బాగుంది అన్నాడు రాఘవ్ కూడా బాగు. ఫస్ట్ అవి మసాలాలు వేసుకున్నాక అల్లం మెరుగుద్ది, మెతికి నాకు వేసుకుంటే ఇక బాగా మెతికిపోవాలి. అల్లం అల్లం చిన్న వాళ్ళకి నీళ్ళతో కూడా పర్లేదు, అదే బాగుంటుంది. ఒక్క చుక్క అట్లా రోల్ కడిగి నీళ్ళు వేసేస్తే బాగా మగ్గిపోతుంది, చపాతీలు బ్రహ్మాండం ఉంటుంది. ఈ తాత ఎంటి వాళ్ళకి ఒక చుక్క నీళ్ళు వేసి ఉడకబెట్టాలి, ఉడకదో ఉడకదో అంటే మీకు సరిపోదు. రాజమా ఉండేటాడు ఉడకంగా అని కాస్త కూర బాగుంటుంది. సో ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ దంచుకొని పౌడర్ అయ్యాక తర్వాత కొబ్బరి యాడ్ చేశారు, అది కూడా మెదిగాక ఇప్పుడు అల్లము ఇంకా వెల్లుల్లి వేసి దంచుతున్నారన్నమాట. ఇంకొకటి ఏంటంటే తను జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసి ఎప్పుడు పెట్టుకోరు, అది తనకి ఇష్టం ఉండదంట కర్రీస్లో వేయడము. సో అందుకోసము ఎప్పటికప్పుడు ఇలానే ఫ్రెష్గా చేసి వంటల్లో వాడతారు, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అంటారు. సో నిజమే, ఎందుకంటే అది మనం ప్రిజర్వ్ చేసి పెడతాం కాబట్టి ఆ ఫ్రెష్నెస్ మిస్ అవుతుంది. అలా కాకుండా మనము ఎప్పటికప్పుడు ఇలాగ చేసుకొని వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈసారి మీరు తప్పకుండా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఆ టేస్ట్. సో ఇంకా ఇప్పుడు ఇది కూడా బాగా మెదికేదాకా బాగా దంచుకుంటున్నారు, బాగా ఒక పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎలా అయితే చికెన్ కర్రీస్కి మనం మిక్సీ చేసుకుంటామో పేస్ట్ అలా చేస్తున్నారు, బాగా దంచుతున్నారు. సో ఈ ప్రాసెస్ చాలా ఈజీ కర్రీ చేయడం. ఏంటంటే ఫస్ట్ ఇలా మసాలా చేసుకుంటుంది, ఆ చేసిన మసాలా మొత్తం చికెన్కి అప్లై చేసి ఇంకా డైరెక్ట్గా ఆయిల్లో వేసి సిమ్లో పెట్టేసి ఉంచుకోవడమే, అది మొత్తం కుక్ అయిపోతుంది చాలా ఈజీగా, అదే చెప్తున్నారు. అప్పుడు నీళ్ళిట్లా రాదు మిక్సీలో, నువ్వు నీళ్ళు అయింది మెత్తగా రావచ్చు, నీళ్ళు వేయాలి, అది రాధారణ మగ్గదు, ఇది ఒక తొందరగా మగ్గుతుంది.
సో తను ఏమంటున్నారంటే మిక్సీలో వేసేటప్పుడు మనము వాటర్ యాడ్ చేస్తాం కదా, సో అది కొంచెం డైల్యూట్ అయిపోతుంది, ఉడకడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. అలా కాకుండా ఇలా దంచుకుంటే, వాటర్ వేయకుండా ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్తోనే దంచుకుంటే అది చాలా తొందరగా కుక్ అవుతుంది అని చెప్తున్నారన్నమాట. నిజమే కదా, మనము కొత్త కొత్త మెథడ్స్ అన్నీ ఫాలో అవుతున్నాము, అలా కాకుండా ఇలా ఓల్డ్ మెథడ్సే చాలా బాగుంటాయి. మీరు ఇంకా ఏంటో ఏంటో వేస్తారు, నేను ఇంతకన్నా ఎక్కువ వేయను. మీరు ఇంకా ఏంటో జాజికాయ ఏదో వేస్తారు, పౌడర్ వేసుకునేది నేను ఇంతకన్నా ఎక్కువ వేయను. ఇయే నేనేం చేస్తాను. సో తానేమో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేయను, ఇవే వేస్తాను. మీరేమో చాలా రకరకాల జాజికాయ అవన్నీ అంటే గరం మసాలా దినుసులు అన్నీ వేస్ట్ చేస్తారు కదా, నేను ఏం వేయను ఇవే వేస్తాను అని చెప్తున్నారు. నేను అదే అంటున్నాను అనమాట, పౌడర్ వేస్తాము గరం మసాలా పౌడర్ చికెన్ కర్రీలో అని. ఇక్కడ గమనించారా, మళ్ళీ ఇంకా వేరే మెథడ్లో చేస్తున్నారు పేస్ట్. నేనైతే రకరకాల మెథడ్స్ ఇక్కడే చూసానమాట, ఈ ప్రాసెస్లోనే దంచడంలో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఇవి నూరడంలో వేరే మెథడ్స్ ఉన్నాయి. సో కొత్త కొత్త విషయాలన్నీ నాకు ఆ రోజు మా అమ్మమ్మ ద్వారా తెలిసాయన్నమాట, అసలు ఎలా చేయాలి అనేది. అఫ్కోర్స్ ఇప్పట్లో అయితే రోళ్ళు అవన్నీ మా ఇంట్లో అవైలబుల్గా లేవు, కానీ తప్పకుండా ఒకటైతే కొనుక్కుంటాను, ఎందుకంటే అప్పుడప్పుడైనా ఇలాంటివి చేసుకుంటే బాగుంటాయి కదా. ఉల్లిపాయ ఈ మెత్తగా నూరుకోకూడదు, కచ్చా పచ్చిగా, కచ్చా పచ్చిగా తెలుసుకోవాలి. మరి మెత్తగా నూరితే నల్లి వాసన వస్తుంది. ఇంకొక టిప్ చూసారు కదా, మొత్తం మసాలా చేశాక లాస్ట్లో ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి యాడ్ చేసి దంచుతున్నారు. అదేంటంటే మొత్తం పేస్ట్ చేయకూడదంట, ఓన్లీ కచ్చా పచ్చిగా అంటే లైట్ లైట్గా దంచుకోవాలంట. అదేంటో నల్లి వాసన వస్తుంది అని ఎప్పుడు మా అమ్మమ్మ అంటుంది, అదేం వాసనో నాకైతే తెలీదు, కానీ అది మాత్రం ఎప్పుడు అంటుంది నల్లి వాసన వస్తుంది, ఉల్లిపాయ పేస్ట్ లాగా అయిపోతాయి అని. తను ఎక్కువ ఇష్టపడరు అనమాట, ఫైన్ పేస్ట్గా కాకుండా లైక్ జస్ట్ నార్మల్గా దంచుకోవాలన్నమాట, మొత్తం పేస్ట్ అవ్వకుండా ఉల్లిపాయ. జీలకర్ర పొడి వేసుకోవచ్చు దీంట్లో, వెయ్యిలు లేదు నేను ఇప్పుడు మామూలుగా అంత జీలకర్ర పొడి వేసుకో. కుక్కర్లో పెట్టి ఒక ఇజ్జులు రా, ఇప్పుడు చేసే పగిలిగా ఇంతకన్నా ఎక్కువ దంచుకోకు బాగుంటుంది, ఇప్పుడు బాగుంటుంది గుజ్జుగా వస్తుంది కూర. సో ఇలాగ ఆనియన్స్ అంతా బాగా కచ్చా పచ్చిగా దంచుకుంటున్నారు. చూసారు కదా శనగపప్పు, అది కూడా ఒక ఇంగ్రీడియంట్ అనమాట ఈ కూరలో. అది ముందుగానే నానబెట్టి ఉంచుకున్నారు, ఆ తర్వాత పక్కన కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకుంటే మనకి కూరలో వేయగానే కొంచెం తొందరగా ఉడికిపోతుంది, లేకపోతే మనం డైరెక్ట్గా కూరలో వేస్తే చాలా టైం పడుతుందంట. అందుకోసం పక్కన మనం ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ప్రాసెస్. సో ఇంకా ఇలా దంచుతూ కొన్ని కబుర్లు చెప్తూ ఉన్నారు. ఆ రోజు అయితే బాగా పెద్ద వర్షం పడుతుంది, అదే ఆ రోజు చాలా బాగా అనిపించింది ఆ వర్షంలో ఇలాగ వేడి వేడిగా కోడి కూర తినడం. అది అది అందుకో మగిన వేసామా, ఇక దీన్ని మసాలాన్ని టేస్ట్ కోసం
కలుపుతావా అండి? ఇప్పుడు ఇది వేసుకున్నా, ఇది గట్టానే వేసుకుంటే ఇక నూనె కాగనిచ్చేది, నూనెలో వదిలేసేది, అదే సన్న సగన మద్దనిచ్చేది, ఇక అంతే. ఇక నేనేం చేసేది లేదు, దానికి చివరిన కొత్తిమీర వేసేది. ఇదమ్మా వేద్దాం, మధ్యలో వేద్దాం. ఇది మధ్యలోకి మంచి వాసన వస్తుంది. ఇక పొయ్యి మీద ఇక అంతే. అది శుభ్రంగా అదిగో అది నూనె అట్లా కాగింది. ఎట్లా చేస్తున్నాం వేసుకునే బాగుంటుంది. ఇట్లా వేసుకుని మీకు ఇంత వస్తే అన్ని వస్తుంది. ఇక నీకు సన్నగా మగ్గిపోద్ది కూర, బ్రహ్మాండంగా మగ్గిపోతుంది. అది చదన్న ఇది అయిపోయింది. అది ఇక దాంట్లో శనగ పప్పు, కొత్తిమీర అయిపోయింది. సో చికెన్ కొంచెం మగ్గాక శనగపప్పు ఉడికించింది యాడ్ చేసుకోవాలన్నమాట. మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీ కావాలంటే, లేకపోతే అలా అయినా కూడా బాగుంటుంది కొంచెం గుజ్జుగా. సో చూసారు కదా మా అమ్మమ్మ చేసిన విలేజ్ స్టైల్ కోడి కూర రెడీ అయిపోయింది. తర్వాత పైన కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకున్నాము. మీరు కూడా ఇది ఈ రెసిపీ తప్పకుండా ఇలానే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా అమ్మమ్మతోటి ఇంకా రకరకాల స్పెషల్స్ చేపించి మీతోటి వీడియో షేర్ చేసుకుంటాను. సో చూసారు కదా ఈ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు కొత్త అప్డేట్స్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి. సో ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్.